హాయ్ గాయ్స్, నా పేరు దినేష్ అండ్ వెల్కమ్ టు లక్కీ చిన్న డాక్టర్ డిచ్చా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ రేటింగ్ అంటే చాలాసార్లు వింటుంటాం ఫ్రెండ్స్, టీఆర్పీ టీఆర్పీ అని చాలామంది చెప్తుంటారు కదా. సో దాని టీఆర్పీ అంటే ఏంటి, టీఆర్పీ నుంచి డబ్బులు ఎలా వస్తాయి, అంటే టీఆర్పీ అంటే మనకి మనీ మన వస్తుందా లేకపోతే వెళ్తుందా, అంటే మనమైతే ఉపయోగం ఉండదు. సో దీని ఛానల్స్ వాళ్ళు ఎలా సంపాదించుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు అది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరు ఎప్పుడు అంటే దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవాళ వీడియోలో అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. నా పేరు దినేష్ అండ్ వెల్కమ్ టు లక్కీ చిన్న వన్ రొక్క ట్యూబ్ ఛానల్. సో టీఆర్పీ అంటే తెలుసుకునే ముందు టీఆర్పీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టీఆర్పీ అంటే ఏంటంటే టార్గెట్ ట్రేడింగ్ పాయింట్ అనమాట. టార్గెట్ రేటింగ్ పాయింట్ అంటే మనం ఒక ఈ పేరులోనే చెప్తాను ఫ్రెండ్స్, అంటే సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. అంటే టార్గెట్ చేసిన ఆడియన్స్లో వాళ్ళైతే చూస్తున్నారు కదా, అంటే ఏదైతే చూస్తుంటారో ఇప్పుడు సపోజ్ ఏదో మూవీ వస్తున్నా కానీ ఏదైనా షో వస్తున్నాను కానీ ఏదో ఛానల్లో ఆ ఛానల్ ఎక్కువసేపు అయితే చూస్తున్నారో దాంట్లో రికార్డ్ అయిన పాయింట్ హైయెస్ట్ పాయింట్ కదా దానికి టార్గెట్ రేటింగ్ పాయింట్ అనమాట అంటారనమాట. దీన్ని 1993లో కనిపెట్టారు ఫ్రెండ్స్. ఓకే దాన్ని ఇది దీని గురించి నేను చెప్తాను. టీఆర్పీ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కువ మంది ఏదైతే చూస్తుంటారో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారనుకోండి దానికి టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనమాట. దాని టీఆర్పీ రేటింగ్ పెరగడం వల్ల ఛానల్కి ఏమైనా లాభం ఉంటుందో తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఓకే, టీఆర్పీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ఎక్కువ మంది ఏది చూస్తున్నారు దాంట్లో పాటు ఒక బెస్ట్ ఛానల్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇదైతే టీఆర్పీ రేటింగ్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే దాన్ని ఇది ఎలా ఎవరు రిలీజ్ చేస్తారనమాట అంటే బార్క్ అనమాట, అంటే బీఏఆర్సి అని ఉంటుంది, అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనమాట. ఇది ముంబైలో హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటాయి. ఓకే దాన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే ఎక్కువ దేనికోసం ఏదైనా మనం చూస్తున్న దాంట్లో బెస్ట్ ఛానల్ ఏంటి లేకపోతే మోస్ట్ వ్యూడ్ ఛానల్ ఉంటుంది కదా ఎక్కువ మంది చూస్తున్న ఛానల్ అది బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని ఎలా మెజర్ చేస్తారో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వేల టీవీలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కంపెనీ నుంచి ఆ కస్టమర్స్ రాకముందే కొన్ని మీటర్ అంటే డివైజ్లు అనేవి అటాచ్ చేసి పెడతారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు దాంట్లోనే అంటే టీవీలోనే మనకు తెలియకుండానే అప్పుడు ఇది సపోజ్ మీ టీవీలోనే ఉండొచ్చు, మేము పక్కింటి వాళ్ళ టీవీలో ఉండొచ్చు, ఎదురింటి వాళ్ళు ఎవరింట్లోనే ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్క టీవీకి అయితే ఉండదు ఫ్రెండ్స్. కానీ కొన్ని టీవీ ఎగ్జాక్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ టీవీస్ మాత్రమే అమరుస్తారు, కానీ పీపుల్స్ మీటర్ అనే డివైస్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాటర్ మార్క్ సౌండ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్, ఆ వాటర్ మార్క్ సౌండ్స్ ద్వారా దీన్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దాన్ని ఇది ప్రతి ఒక్క 30 డేస్కి ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, సపోజ్ అన్ని పీపుల్స్ మీటర్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ పీపుల్స్ అన్ని మీటర్స్ డివైజెస్ అన్ని కలిపేసి పంపిస్తాయి ఫ్రెండ్స్. అంటే బార్క్ అని చెప్పాను కదా ముంబైలో ఉంటుందని, దానికి పంపిస్తే వాళ్ళు అన్ని ఛానల్స్ ఒక యావరేజ్ తీసుకుంటారు. సో దాన్ని ఈ ఛానల్ ఉంది, ఒక సపోజ్ మనం తెలుగులో చెప్తాం ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా తెలుగులో జెమినీ టీవీ మా టీవీ ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏదైనా మూవీ మా టీవీలో ప్లే అవుతుంది అనుకోండి, మా టీవీలో ప్లే అయినప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారనుకోండి, ఆ ఛానల్ని ఒక 30 డేస్ వరకు చాలా మంది ఎక్కువ సార్లు చూసారనుకోండి దాని టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనమాట. అంటే 30 డేస్కి ఎవ్రీ 30 డేస్కి వాళ్ళు ఏమంటారు రీడింగ్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మంది ఎన్నిసార్లు ఇప్పుడు సపోజ్ మా టీవీ ఛానల్ని ఎక్కువ మంది చూసినా కానీ కొన్ని కొన్నిసార్లు అయితే టీఆర్పీ రేట్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మూవీ చూస్తున్నారనుకోండి మధ్యలో యాడ్స్ అనేది ప్లే అవుతుంటాయి కదా, సపోజ్ యాడ్స్ అని ప్లే అవుతున్నప్పుడు యాడ్స్ వచ్చేసరికి ఇప్పుడు చాలామంది యాడ్స్ చూడడానికి అయితే ఇష్టపడరు కదా. సో దాని అప్పుడు యాడ్స్ వచ్చినప్పుడు ఛానల్ మార్చేస్తారు కదా, సపోజ్ జీ తెలుగు కానీ మా టీవీ వేరే ఛానల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు దాంతోపాటు మీ దాని టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ టైం అప్పుడు ఎక్కువ మంది అయితే చూడాలి ఫ్రెండ్స్, అప్పుడైతే టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ మంది సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఏదైతే టీవీలో అమర్చిన ఉంటారు కదా ఆ టీవీలు మాత్రమే, అంటే ఎగ్జాక్ట్ ఆ టీవీలు అందరూ కాదు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఆ టీవీలు మాత్రమే ఎక్కువ మంది అయితే ఏదైతే చూస్తున్నారో దాన్ని బట్టి ఇది అయితే వస్తుంది. ఓకే దాన్ని ఇప్పుడు మనీ అయితే సంపాదించుకుంటారని చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్. సో దాన్ని దీని నుంచి ఎలా సంపాదించుకుంటారో చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మా టీవీలో ఉంది కదా, మా టీవీలో ఏదైనా మూవీ ప్లే అవుతుంది అనుకోండి, సపోజ్ బాహుబలి కానీ ఏదో మూవీ వచ్చింది అనుకోండి, ఆ మూవీ వచ్చినప్పుడు మధ్యలో యాడ్స్ వస్తుంది కదా, దాని ద్వారా అయితే మనీ వస్తుంది. ఇప్పుడు 30 సెకండ్స్ ప్లే యాడ్ ప్లే అవుతే మన తెలుగు ఛానల్స్ వరకు చెప్తున్నాను, ఇలా 30 సెకండ్స్ ప్లే అయితే 30,000 వస్తుంది ఫ్రెండ్స్, అంటే ఒక సెకండ్ ప్లే అయితే ఒక థౌజండ్ వస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఇలా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఎక్స్ అనే ఛానల్కి 1,000 వస్తుంది అనుకోండి,
ఇది తక్కువ టీఆర్పీలో ఉన్న దానికి 1000 వస్తుంది. సపోజ్ ఎక్కువ టీఆర్పీ వస్తుంది అనుకో, సో దెన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది వస్తున్నారు కదా, సో మన మన యాడ్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని వచ్చేసరికి ఎక్కువ మనీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అంటే టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్స్కి మాత్రం ఎక్కువ అయితే ఇస్తారు. సో దెన్ ఇప్పుడు దాకా అయితే మన ఇండియన్ హిస్టరీలో వరకు రికార్డ్ అయిన హైయెస్ట్ వచ్చేసి రామాయణ ఛానల్ ఉండాలి, అది హిందీ ఛానల్ ఫ్రెండ్స్. అది ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇప్పుడు దాకా, అంటే అప్పుడు దాకా అంత పెద్ద హైయెస్ట్ రేటింగ్ అయితే ఎప్పుడు దాకా అయితే రాలేదు. సో దీని ఇప్పుడు పాజిటివ్స్ వచ్చేసరికి దీనివల్ల అయితే మంచి ఛానల్ ఏదో కనుక్కోవచ్చు సార్, ఇంకా ఎక్కువ మంది ఛానల్ బెస్ట్ ఛానల్ ఏదో కనుక్కోవచ్చు. అంటే సపోజ్ ఎక్కువ మంది ఇప్పుడు కొన్ని కొన్ని చెత్త ఛానల్స్కి యాడ్స్ ఇవ్వడం బదులు మంచి మంచి ఛానల్కి యాడ్స్ ఇవ్వడం మంచిది కదా. సో దాని అప్పుడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి ఛానల్ ఏదో తెలుసుకోవచ్చు, ఇంకా మంచి మంచి షోస్ ఎక్కడ వేస్తున్నారో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన మంచి కనిపించిన దాంట్లో పాజిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో నెగిటివ్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా పర్టికులర్ టీవీస్ మనం చెప్పాం కదా, ఇప్పుడు సపోజ్ పర్టికులర్ టెలివిజన్స్ మాత్రమే అమరుస్తారు కదా, ఆ టీవీలో చూసిన వాళ్ళకి ఒక్కటే వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఆ టీవీ అమర్చిన డివైస్ అమర్చిన టీవీస్ కాకుండా వేరే టీవీస్ ఏమైనా చూసినా కానీ, ఎంత ఎక్కువ చూసినా కానీ వాళ్ళకి మాత్రం టీఆర్పీ అనేది సెండ్ చేయరు. సో దాన్ని ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు సపోజ్ మా ఛానల్లో ఇప్పుడు రోజు రోజు పెరుగుతుంది, సో నేను కూడా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేను. సో మీరు కూడా ఇలాంటివి చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒక వెబ్సైట్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే www.bark.co.india.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే రామాయణ అనే ఛానల్ ఒకటే హైయెస్ట్ రేటింగ్తో ఉంది. ఇవాళ టాపిక్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, టీఆర్పీ గురించి అయితే కొంచెం తెలిసింది కదా. సో ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే లక్కీ చిన్న ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసింది, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు మీరు. సో మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి. సో చూసి అంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.